అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శృతి చరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట మురరి పురాహస్య భవతి. ఒక్క మాట గురువు గారు ఇందాక చెప్పిన మాట ఒకటి ఆధారంగా చేసుకుని ఉపసంహార వాక్యాలు చెబుదాం అనుకున్నాను, రెండు మాటలు. అది చెప్పే ముందు ఇక్కడ 50 మంది భక్తులంతా కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరు ప్రక్కవాళ్ళతో మాట్లాడకండి. ఈ వేళ ఏనాద్రీశ్వరుడు సమక్షంలో ఆయన సన్నిధిలో జరిగిన గొప్ప కార్యక్రమానికి ఆ రూపాన్ని మీరే చూడండి మీ కళ్ళతో. వేదికపై ఎంతమంది ఘనపాటీలండి, అటు పక్క 6 ఇటు పక్క 3 9 మంది. ఈ 9 మంది వేదికపై కూర్చొని ఈ రుద్రక్రమాన్ని పారాయణం చేస్తుంటే ఆ 9 మందిని అర్చనం అనే వేదిక మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ నియంత్రిస్తూ ఇద్దరు కూర్చున్నారు మహానుభావులు. వీరి పేరు గుళ్ళవల్లి శివఘనపాటి గారు, వారి పేరు చింతపల్లి ఆంజనేయ ఘనపాటి గారు. వీరు శివఘనపాటి గారు, వారు ఆంజనేయ ఘనపాటి గారు, అంటే శివుడు ఆంజనేయుడు, ఇద్దరు ఒకటేనండి. 5 రోజులు కాని 7 రోజులు కాని సుందరకాండ విని విని చిట్ట చివరికి ఆంజనేయుడు ఎవరు అని తెలిస్తే సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మరుతాత్మజ అని పురాణ వాక్యం. అంటే విష్ణుమూర్తి రాముడుగా అవతరిస్తున్నాడు, రావణాసురుడు అనే రాక్షసుని చంపటానికి రాముడుగా అవతరిస్తున్నాడు. పరమేశ్వర నువ్వేం చేస్తావయ్యా, రాముడికి ఎట్ట సహకరిస్తావు అని చెప్పి పరమేశ్వరుడిని ఈశ్వరుణ్ణి దేవతలు అడిగితే అన్నట్ట సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మరుతాత్మజ. సుందరుడు అనే పేరుతోటి హనుమంతుడుగా, హనుమంతుడు అంటే అంటే ఇవన్నీ ఈ తక్కువ సమయంలో చెప్పకూడదు, చెప్పడానికి కుదరదు. మారుతాత్మజుడు అనేటువంటి సుందరుడనే పేరు కలిగిన హనుమంతుడుగా నేను రామకార్యాన్ని నెరవేరుస్తాను అన్నాడు. ఏంటి రామకార్యం? రాముడు దిగిన తర్వాత సీతమ్మతో పెళ్లి అవుతుంది, ఆ కళ్యాణం తర్వాత సీతమ్మను ఒకటి ఎత్తుకుపోవాలి, మళ్ళీ సీతమ్మను తెచ్చి రాముడి దగ్గర పెట్టాలి, ఇదే రామాయణం. ఎప్పుడవుతుందది? సీతమ్మను పట్టుకోపోయిన వాడిని చావగొడితే అవుతుంది. అంటే అధర్మాన్ని చావగొట్టాలి, అధర్మాన్ని నిర్జించాలి, అది విష్ణుమూర్తి యొక్క అవతార ప్రయోజనం. అందుకు రామకార్య నెరవేర్చడం కోసం నేను హనుమంతుడిగా వస్తాను, ఆంజనేయుడిగా వస్తాను అన్నాడు. అంటే శివుడే ఆంజనేయుడు. కాబట్టి ఇద్దరు గురువు గారు కూడా ఇంటి పేరు వేరైనా పేరు వేరైనా అద్వైతం ఇందాక గురువు గారు చెప్పారు, ఆ అద్వైత దృష్టిలో ఆ అందరూ కూడా శివస్వరూపులే. అటువంటి శివస్వరూపులు ఇద్దరు వేదికకు అటు ఇటు కూర్చొని నియంత్రిస్తూ 9 మంది మహానుభావులు పండితులతో రుద్రక్రమాన్ని చేయించిన ఈ సమయంలో ఎవరైతే విన్నారో వాళ్ళకే ఫలితం, ఎవరు వినకుండా అటు ఇటు తిరిగారో వాళ్ళకి అంతే ఉంటుంది ఫలితం ఎక్కువ. అంటే ఈసారైనా సరే ఈ ప్రాంగణంలో మహానుభావులు వచ్చినప్పుడు మనం ఏ పని పెట్టుకోకుండా పని చేయడానికి ఆ పురోహితులు అర్చక స్వాములు ఉన్నారు, ఈవో గారు ఉన్నారు, మనకెందుకండి? మనం కూర్చొని వినాలి. కార్యకర్తలు ఉన్నారు పని చేయడానికి, భక్తులుగా వచ్చిన మనం మాత్రం వినాలి. ఈసారి ఎవరన్నా పొరపాటున పూర్తిగా వినకపోతే వచ్చేసారి ఇటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు మాట్లాడటం కంటే తప్పు ఇంకొకటి లేదని గుర్తు పెట్టుకొని నిశ్శబ్దంగా రుద్రక్రమం గాని వేద పారాయణం గాని చేస్తే వినవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ, మీకు నేను సలహా చెప్పేవాడిని కాదు, ప్రార్థిస్తూ ఇంత అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమంలో గురువు గారు ఇందాక చెప్పిన మాటనే నేను ఉపసంహార వాక్యంగా చెప్తా. ఏమన్నారంటే ఇంత చేసినా కూడా భగవంతుని ఏం కోరుకోవాలి తెలుసా అండి? వినండి, ఎంతో గొప్ప విలువైన మాట. ఆదిశంకర భగవత్పాదుల వారు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక దరిద్రంతో బాధపడుతున్న ఒక ఇంటి ఇల్లాలి ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అన్నారట. ఆమెకే ఒంటి మీద కట్టుకున్న చీరకి చెరువులున్నాయి, తినడానికి తిండి లేదు, ఆమె భర్త కనీసం భిక్ష అడగటానికి కూడా అర్హత లేదు. చేలల్లో పొలాలలో పరిగలు పడితే వాటి ఏరుకొచ్చుకొని దంచుకొని తినాలి తప్ప ఎదుటి వాళ్ళు అడుక్కొని తినే అర్హత కూడా లేదు. ఆయన భర్త యొక్క ఉద్యోగం అది. భార్య ఒంటి మీద చినిగిపోయిన చీర, ఇంట్లో ఏమీ లేవు, ఊళ్ళన్నీ ఖాళీ. కానీ భవతీ భిక్షాందేహి అన్నాడు ఆదిశంకరులు. ఆయన కళ్ళల్లో చూస్తుంటే సాక్షాత్తు శివుడే ఇంటి ముందున్నాడు, అడుగుతున్నాడు. పెట్టకపోతే ఎందుకు ఈ బ్రతుకు అనుకుంది ఆ ఇంటి ఇల్లాలు. ఇల్లంతా తిరిగింది, ఏమి దొరకల. మళ్లీ భవతీ భిక్షాందేహి అన్నాడు ఆదిశంకరుడు.
మళ్ళీ వెతికింది ఇంట్లో ఎక్కడ దొరకల. ఆయన దూలలో కనుక ఏదన్నా వేయకపోతే ఈ బ్రతుకు ఎందుకు అనుకుందా ఇంటి ఎల్లాలు. వెంటనే అదిలంతా వెతికింది. ఇంకొకసారి భవతి భిక్షాందేహి అంటే వెళ్ళిపోతారు ఆయన. కాబట్టి ఎక్కడ గుడ్లో ఒక పాడుబడిన ఒక ముడతలు పడిన ఉసిరికాయ దొరికిందట, తెచ్చి జోలు వేసిందట. ఆమె వేయటానికి కూడా సిగ్గుపడిందట. తలుపు తోటి వస్తే ఒట్టి మీద చీర చినుగురు ఉన్నాయి కదా, మగపిల్లవాడు బ్రహ్మచారి ఎట్లా నేను చూపించాలి ఈ యొక్క వస్త్రాన్ని అనుకొని అట్ట సిగ్గుపడుతూ వేసిందట. ఆమె బాధ చూశాడు ఆదిశంకరుడు. అమ్మా, ఈమెకు నా జోలిలో వేయాలనేటువంటి ఆరాటం తపన ఎంత చూపించిందమ్మా, అంత ఎదుటివాడికి దానం చేయాలి, నాకు జోలిలో వేయాలని ఇంత తపన పడినటువంటి ఆ ఇల్లాలకు ఎందుకమ్మా ఈ దరిద్రం పోగొట్టాలి అని చెప్పి అక్కడికక్కడే నిలబడి మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తే మహాలక్ష్మి దిగి వచ్చిందట. అప్పుడు చేసిన శంకరుల యొక్క ప్రార్థనని ఏమంటారో తెలుసా, ప్రార్థన చేస్తే దిగి వచ్చిన లక్ష్మీదేవి, శంకర ఈ ఇంటి ఇల్లాలు దరిద్రపు పనులు చేసి దారిద్ర్యాన్ని మూట కట్టుకొని వచ్చిందయ్యా, ఆమెకి నేను ఏమంటూ ఇవ్వనయ్యా సంపద అంటే, ఏంటమ్మా ఆమె చేసిన తప్పు అంటే, ఆమెకి ఇక్కడ పెట్టిన దాఖలాలు లేవు కాబట్టి ఇక్కడ అడుక్కుండే అర్హత లేదు అన్నాడట అన్నదట తల్లి. అప్పుడన్నాడు ఆదిశంకరుడు, అమ్మా ఇప్పుడేగా అమ్మా నాకు జోలిలో వేయటానికి ఎంత ఆరాటపడిందమ్మా, లేకపోతే ఇంట్లో వెతికి వెతికి ఎక్కడో ఉన్న ఒక ముడుతల పడ్డ ఉసిరికాయ తెచ్చేనా వేసింది, అంతకంటే ఆమె ఏం వేస్తుందమ్మా అని అంటే, శంకర నన్ను నీ మాటల చాతుర్యతతోటి చతురతతోటి ఎంత కట్టేశావయ్యా, ఇదిగో ఇస్తున్నాను అని చెప్పి ఆమె ఇంటి ఆవరణలో బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిందట ఆ మహాలక్ష్మీదేవి. ముడుతల పడ్డ ఉసిరికాయ ఇచ్చినంత మాత్రాన బంగారు ఉసిరికాయలు కురిపిస్తే ఆ మలకంబుగై కొని మహాత్ముడు పేద కొసంగే స్వర్ణ ధారామలకంబులం కరతలామలకం ముగ విష్ణు పత్ని ఆ స్వామికి కానుపించే మన పంటయు పండే కుటీరమైన శ్రీధామము సేయగా కనకధారను మించిన స్తోత్రమున్నదే అంటారు ఒక మహానుభావుడు. ఆ రకంగా ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు వర్షించడానికి మహాలక్ష్మీదేవి దిగి రావటానికి ఆదిశంకరుడు 6 సంవత్సరాల పిల్లవాడు చేసిన స్తోత్రం ఏంటంటే కనకధార స్తోత్రం, అంటే బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిన స్తోత్రం పొగడ్త. ఆ పొగడ్తలో ఒక్క మాట అంటారు శంకరాచార్యుల వారు, గురువు గారు ఇందాక అన్న మాటకు అది గుర్తొచ్చింది. కులశేఖర ఆళ్వారు వారు ఆ ముకుందమాలలో చెప్పి, భగవంతుడా నిన్ను చేసి మర్చిపోకుండా నిరంతరం గుర్తు పెట్టుకోనుండేటువంటి స్థితి కల్పించాయా అంటాడు. అంటే మానవుడు చేసేటువంటి నేను తెలుసా అండి తప్పు, ఎన్నో సంపాదిస్తారు కానీ భగవంతుని సేవించాలి అనేటువంటి విషయంలో కాస్త బద్ధకిస్తారు. ఆ బద్ధకించేటువంటిదే పెద్ద తప్పు, అంతకంటే మనం చేసే తప్పు లేదు. ఎన్నైనా సంపాదించండి, భగవత్ సేవ. భగవంతుడు వేదస్వరూపుడు, ఆయన మానవుల నోటి నుంచి వచ్చినవి కాదు, అపౌరుషేయులైనటువంటి ఋషిప్రోక్తమైన వేదాన్ని నమ్ముకొని ఆ వేదాన్ని జీవిత ప్రమాణంగా వేదాధ్యయనం చేసి వేద ఘోష చేసే మహానుభావులందరినీ కూడా సత్కరించి వారికి ఏదన్నా కనుక ఒక సత్కరించి చేసి ఏదన్నా కనుక ఇచ్చినట్లయితే భగవంతుడు సంతోషిస్తాడని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. వారు వేదాన్ని నమ్ముకున్నారు, వేదమే జీవితంగా, వేదమే వాళ్ళ యొక్క జీవన విధానంగా, వేదమే ప్రాణంగా, వాళ్ళ యొక్క ఊపిరి శక్తిని పణంగా పెట్టి 45 నిమిషాలు 50 నిమిషాలు చేస్తుంటే ఆ రుద్రక్రమ అవన్నీ కూడా అవి ఈ జన్మలో మనం నేర్చుకోలేము కానీ వినే భాగ్యం అయితే ఇచ్చాడుగా భగవంతుడి చెవులు. ఆ విన్న తర్వాత నాకు అనిపించింది ఒకటే మాట, కనకధార స్తోత్రంలో శంకరాచార్యుల వారు చెప్పినంత చెప్పి సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యే అని చెప్పారు. కాబట్టి నీలాద్రీశ్వరుడి దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మహానుభావులు పెద్దలు సాక్షాత్తు శంకర స్వరూపులు అందరూ వచ్చి
ఈ చేస్తున్నటువంటి దివ్యమైన రుద్రార్చన కార్యక్రమం జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో ఎప్పటికీ కూడా భగవంతుడా నిన్ను మరిచిపోకుండా గుర్తు పెట్టుకోండి, బుద్ధిని ప్రసాదించండి, అదే అజ్ఞానం తొలగటం అంటే. అంతకంటే ఇందాక గురువు గారు చెప్పారు, మనందరినీ పట్టి పీడిస్తుంది ఏంటంటే అజ్ఞానం అనే చీకటి. ఆ అజ్ఞానం అనే చీకటి గురించి చెప్పాలంటే ఏదో ఒక రోజు వచ్చినప్పుడు చెప్తా, అరగంట చెప్తా. ప్రతి వాళ్ళకి అరటిపండు ముక్కలు చేసి గుజ్జు చేసి నోట్లో పెడితే అంత తేలికో అంత తేలిక అర్థమయ్యేట్టు చెప్తా. కానీ ఇది సమయం కాదనే విషయం చెప్తూ అజ్ఞానము అవిద్య అనేటువంటి ఒక ఉండకూడనేటువంటి రుణాత్మకమైన నెగటివ్ క్వాలిటీస్ మనలో పోయి తొలగిపోయి భగవంతుని నిరంతరం సేవించే మానసిక స్థితిని మనకు ప్రసాదించాలని చెప్పి ఆ పరమేశ్వరుడిని, పరమేశ్వరుడికి మనకి మధ్య అనుసంధానంగా ఉన్న వేద స్వరూపులను కూడా ప్రార్థిస్తూ ఈ ఉపసంహార వాక్యాలతో, అంటే ఈ వేళ కార్యక్రమంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే మహానుభావులు వచ్చినప్పుడు వారు చేసే వేద ఘోష రుద్రక్రమాన్ని వాళ్ళు ఘోషిస్తున్నప్పుడు ఆ ధ్వనిని మనం వినటాము, చెవులకు పని పెడతాం అని వస్తారు. అప్పుడు మనం మనం నోటికి పని పెడితే ఉపయోగం లేదు కదా. ఆ నోటికి పని పెట్టకుండా చెవులకు మాత్రమే పని పెట్టి ఎటువంటి ఈసారి ఎప్పుడైనా జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆ వేద ఘోషను వినవలసిందిగా ప్రార్థిస్తూ దాని ఫలితాన్ని మనందరికీ కూడా సంక్రమించే విధంగా స్థితిని అనుగ్రహించవలసిందిగా పరమేశ్వరుడికి మనకి మధ్య ప్రతినిధులైనటువంటి ఆ మహానుభావులను ప్రార్థిస్తున్నాను. తర్వాత కార్యక్రమాన్ని శంకర శంకర సాక్షాత్ వ్యాసం నారాయణ హరి ఆది శంకరాచార్యుని ఆయన శంకరుడే. అటువంటి శంకరుడు పిలిచాడు కాబట్టి లక్ష్మీదేవి వచ్చింది. ఐశ్వర్యం ఈశ్వరాధీనం. ఐశ్వర్యం కావాలంటే ఈశ్వర ఆరాధన చేసుకోవాలి. మనందరూ ఇప్పుడు నేను చెప్పిన మాటలు రెండు రెండు అక్షరాలు చెప్తాను ఉచ్చారణ చేయనందు. అంత చెప్పండి అమ్మా.